నువ్వు ప్రభు సన్నిధిలో ఏదైనా కోరినట్లయితే అసలు ఎందుకు కోరుతున్నావు? ప్రభువా బైక్ కావాలి, ప్రభువా బైక్ కావాలి, ప్రభువా రైట్? అసలు బైక్ ఎందుకు కావాలి అని కోరుతున్నావు? ఎందుకంటే ప్రభువా పక్కోడుకుంది ప్రభువా. అంటే పక్కవాడికి బైక్ కూడా నీకు కావాలా? ప్రభువా సొంతిల్లి, ప్రభువా సొంతిల్లి, ప్రభువా సొంతిల్లి, ప్రభువా సొంతిల్లి. సరే అమ్మా, నువ్వు సొంతిల్లు సొంతిల్లు ఎందుకు అంత తాపత్రయం? ఎందుకంటే నిన్న కాక మనం మా చెల్లి పెళ్ళి చేసుకుంది, దానికి అప్పుడే సొంతిల్లు ఉంది. ఈ పనికి మనలో నేను చేస్తూ 10 సంవత్సరాలు అయింది. ఇప్పుడు దాకా ఇప్పుడు సొంత ఇల్లు ఎందుకు కావాలని కోరుకుంటున్నావు? మీరే చెప్పాలి, మీరే చెప్పాలి. ఎందుకని? మా చెల్లికి ఉంది కాబట్టి. నిజంగా నీకు అవసరమే వచ్చిందా? ఆహా, కానే కాదు. అంటే సాధారణంగా నువ్వు ఏదైనా కోరినప్పుడు ఎందుకు కోరుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. అది నిజంగా నీకు అవసరమై ఉండి కోరుతున్నావా, లేదా పక్కవాడిని చూసి, ఎదురింటి వాడిని చూసి, వాళ్ళను చూసి, వీళ్ళను చూసి నీ హృదయంలో కోరిక పుట్టుకొచ్చిందా? ఒకరోజట ఒకడు దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభువా నాకు చెప్పులు లేవు ప్రభువా, చెప్పులు ఈ ప్రభువా, చెప్పులు ఈ ప్రభువా అని అంటే దేవుడు చెప్పులు ఇచ్చాడట. చెప్పులు ఇస్తే కుదురుగా ఉండొచ్చుగా, ఎదురుగుండా పాపం ఇంకొక ఆయన ఉన్నాడట, ఆయన చూపించుకోవాలిగా, బెదరో చూసావా నా చెప్పులు అని చెప్పి వెళ్ళి చూపిద్దామని వెళ్తే ఎదురుగుండా ఉన్న ఆయనేమో చక్కగా బూట్లు పాలిష్ చేస్తున్నాడు. ఏం పాలిష్ చేస్తున్నాడు? మంచి నిగనిగలాడుతూ ఉంది బూట్లు. నేను చెప్పులు చూపిద్దామని చెప్పి వెళ్తే బూట్లు పాలిష్ చేస్తున్నాడు ఏమిటి? నేను చెప్పులు అడిగితే దేవుడు ఆయనకి బూట్లు ఇచ్చాడు ఏమిటి? లాభం లేదు. ప్రభువా నాకు సైకిల్ ఈ ప్రభువా, ఎందుకని వాడికి సైకిల్ లేదన్నమాట, నాకు సైకిల్ ఈ ప్రభువా అని ప్రార్థన చేశాడు. చక్కని సైకిల్ దేవుడిచ్చాడు. ఆ సైకిల్ బయట తీసుకొస్తూ ఎదురుగుండు అతను చూపించాలి, బ్రదర్రో దేవుడు నాకు సైకిల్ ఇచ్చాడు అని చెప్దామని బయటికి తీసుకొస్తూ ఉంటే ఎదురుగుండా వాడేమో చక్కగా బైక్ క్లీన్ చేస్తూ ఉన్నాడు. ఇదేమిటి, నేను సైకిల్ అడిగితే దేవుడు వాడికి బైక్ ఇచ్చాడేమిటి? లాభం లేదు. నీకేనా బైకు, నాకొద్దా అని చెప్పి, ప్రభువా నాకు సైకిల్ ఇమ్మంటే సైకిల్ ఇచ్చావు, కానీ వాడికి ఎందుకు బైక్ ఇచ్చావు? ఏ నీకెందుకు వాడికి బైక్ ఇస్తే? అయితే నాకు కూడా బైక్ ఈ ప్రభువా. సరే దేవుడు కనికరించి ఈయనకు కూడా బైక్ ఇచ్చాడు. ఇప్పుడు చెప్పాలి ఏమని, బ్రదరో నీకే కాదు బైకు, నాకు బైక్ ఉందని చెప్పి ఆ బైక్ తీసుకొస్తా ఉంటే ఎదురుగుండా ఆయన చక్కగా కారు క్లీన్ చేసుకుంటా ఉన్నాడు. వీడికి ఏం అర్థం కాల, ఇదేమిటి, నేను చెప్పులు అడితే వాడికేమో బూట్లా, సైకిల్ అడితే వాడికేమో బైకా, బైక్ అడితే వాడికి కారా, నేనేం అడుగుతుంటే వాడికి రెట్టింపా? అర్థమైంది నాకు. ఒకరోజు మోకాల మీద పడి, ప్రభువా నాకు 2 కళ్ళు ఎందుకు ఇచ్చావు? ప్రభువా ఒక కంటితో చూడగలుగుతున్నాను, ఒక కంటితో చదవగలుగుతున్నాను, 2 కళ్ళు ఎందుకు ప్రభువా? ఒక కన్ను తీసేసే ప్రభువా అని ప్రార్థన చేశాడు. దేవుడు కనికరించి వెంటనే కళ్ళు తీసేశాడు. ప్రార్థన చేసి కళ్ళు తెరిస్తే ఒక కన్ను కనిపించట్లా, ఆహా చూసుకున్నాడు, కనిపించట్లా. ఇప్పుడు బయటికి వెళ్తే అర్థమైపోయింది, నాకు ఒక కన్ను పోయిందంటే వాడికి 2 కళ్ళు పోయి ఉంటాయి, పీడ విరిగిపోతే. ఒక కన్నుతోనే బయటకు వస్తూ ఎదురుగుండా ఉన్నవాడికి 2 కళ్ళు పోయి ఉంటాయి అని చెప్పి వచ్చి బెదర్రో అనుభూతి వాడు చక్కగా న్యూస్ పేపర్ చదువుకుంటా కూర్చున్నాడు. ఎందుకు కోరాడు బైకు? కావాల్సి వచ్చా? కాదు, ఎదురుగుండా ఉన్నవాడికి ఉందంట. ఎందుకు కోరాడు సైకిలు? కావాల్సి వచ్చా? ఎదురుగుండా ఉన్నవాడికంట. ఎందుకు కోరాడు బూట్లు? కావాల్సి వచ్చా? ఎదురుగుండా ఉన్నవాడికి. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరుడు సహోదరి, అడుగుతున్నాను, నువ్వు ఏదైనా ప్రభు సన్నిధికి వచ్చి అడుగుతున్నప్పుడు నిజంగా నీకు అవసరం ఉంది కాబట్టి అడుగుతున్నావా, లేదా నీ భోగం కొరకో, నీ స్వార్థం కొరకో, నీ గొప్పతనం కొరకో, నువ్వు నిన్ను హెచ్చించుకోవడం కొరకో, నీ గురించి డబ్బా కొట్టుకోవడం కొరకో, దేని కొరకు కోరుతున్నావు? దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్.